జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాజలూరు మండలం గొల్లపాలెం చలపాక తణుకువాడ గ్రామాలలో పంట పొలాలకు సాగునీరు అందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ధవళేశ్వరం మిగతా సిబ్బందితో కలిసి రాష్ట్రం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లువైర వేణుగోపాలకృష్ణ నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న రైతుల పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులు మరియు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే చక్కంపూడి రాజు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, రైతన్నలు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఎండిపోయిన దాంట్లో చేసి కాజలూరు మండలంలో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి సాగునీటి ఎద్దడిని పరిశీలించడానికి ఈరోజు సూపరింటెండెంట్ ఇంజనీర్ ధవళేశ్వరం వారు ఇక్కడికి వచ్చారు. ఈ వాస్తవ పరిస్థితిని ఇంతకు ముందే నేను ఒకసారి పర్యటన చేసి వారి దృష్టికి తీసుకెళ్లి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారితో కూడా డిస్కస్ చేసిన తర్వాత సమస్య తీవ్రతని వారే స్వయంగా వచ్చి పరిశీలించినట్లయితే భవిష్యత్తులో ఈ సమస్యకి పరిష్కారం అనేటువంటిది శాశ్వతంగా దొరుకుతుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం యొక్క ఆలోచనగా నేను తీసుకుని వారికి తెలియజేయటం, తద్వారా ఇవాళ ఏ గ్రామాల్లో ఎక్కడైతే చివారు ప్రాంతాలు ఉన్నాయో టైలెట్స్ సాగునీటి ఎద్దడి వల్ల ఇప్పుడే నాట్లు వేసుకున్నటువంటి రైతులు పడుతున్న ఆందోళనను ఎలా తగ్గించాలనేటువంటిది ప్రభుత్వం ఒక ప్రాధాన్యతగా తీసుకుని అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకువెళ్ళి గోదావరి జలాల్లో మన కెనాల్స్ కావాల్సినటువంటి రిసీడింగ్ పార్ట్ ఏదైతే ఉందని పెంపు చేయడం కోసం ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి రెండు రోజులు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మరలా ఇటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా ప్రణాళికలు సిద్ధం చేయడం కోసమే ఇవాళ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు వచ్చారు ఇక్కడికి. మనం ఎక్కడైతే రామచంద్రపురంలో ఉన్నటువంటి తీర ప్రాంత రైతులు ఉన్నారో వారందరినీ కూడా ధైర్యంతో ఉండమనేటువంటిది ఈ సందర్భంగా మనం చూస్తుంది. దీనికి తోడుగా ఎక్కడైతే డ్రైన్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా క్రాస్ బండ్స్ వేసి వాటర్ పంప్ చేసుకుని మళ్ళీ లిఫ్ట్ చేసుకుని ప్రతి నీటి బిందువుని సాగు కోసం ఉపయోగించాలనేటువంటి స్పృహని లేకపోతే అవగాహనని రైతులు కలిగి ఉండాలి. గతంలో మాదిరిగా కాకుండా ఇవాళ సాగునీటి ఎక్కడి ప్రారంభమైంది